గణేశుని నిమజ్జనం నేపథ్యంలో నిన్న భాగ్యనగరం అంతటా చాలా హడావిడిగా ఉందనే చెప్పుకోవాలి. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా యువత అయితే నవరాత్రుల పూజలు అందుకున్న లంబోదరుణ్ణి డప్పుల మూతలతో డ్యాన్సులు చేస్తూ గంగమ్మ దరికి చేర్చడం జరిగింది. అయితే ఇదంతా అలా ఉంటే నిన్న నిమజ్జనంలో భాగంగా చేదు అనుభవం ఎదురైంది. గణేశుని ఉత్సవాల్లో ప్రసాదం తిని చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. దాంతో అసలేం జరిగింది, ఆ ప్రసాదంలో ఏం కలిపారంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ తరుణంలోనే ఆ ఘటనకు సంబంధించి ఓ విషయం ఇప్పుడు బయటపడింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. నేరుగా విషయానికి వస్తే, నిమజ్జనంలో భాగంగా పంపిణీ చేసిన పులిహోర తిని 85 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మొన్న రాత్రి నిమజ్జనం ఊరేగింపు నిర్వహించారు. ఆ ఉత్సవాల్లో పంపిణీ చేసిన పులిహోర తిని 85 మంది వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గంగాధరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ 85 మందిని తరలించారు. తూముల లక్ష్మి, రమ, మల్లవ్వ, గంగ మరో ఆరుగురికి వైద్యాధికారి సుజాత సిబ్బంది వైద్యం అందజేయడం జరిగింది. అలాగే రాచర్ల నాగయ్య, తూముల లక్ష్మి, జాడి అంకిత, వెన్నమనేని రాజవ్వ, నాగం కనకయ్య, జుర్రు కుమురవ్వ, మల్లేశం, ఇరుగురాళ్ల లచ్చవ్వ తీవ్ర అస్వస్థతకు గురవగా కరీంనగర్లోని ఆసుపత్రికి వెంటనే వెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. నిజానికి అస్వస్థతకు గురైన వారు చాలా మందే ఉండడంతో గ్రామంలోని పిహెచ్సి ఆవరణలోనే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వైద్యాధికారి సుజాత తెలియపరిచారు. అయితే నిమజ్జన ఉత్సవాల్లో పంపిణీ చేసిన పులిహోరలో దీపాలు వెలిగించే నూనె సమారు వాడటమే దానికి కారణమంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ విషయంపై ఫుల్ క్లారిటీ అన్నది రావాలంటే దానికి సంబంధించిన వాస్తవాలు బయటపడాల్సి ఉంది. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.